ఎక్కడ పోయినా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మన పర్యావరణం మనం మంచిగా కాపాడుకోవాలి కదా. అడ్డమైన ఫ్యాక్టరీలు ఎక్కడో మనుషులు నేను దగ్గర దూరంగా పెట్టుకోవాలి. మరి జనావాసాలు ఉన్న దగ్గర ఫ్యాక్టరీలు పెడితే వాళ్ళు కనీసం ఏంటంటే ఆ కాలుష్యం లేకుండా స్వచ్ఛమైన నీరు బయటకు వదలాలి, స్వచ్ఛమైన గాలి బయటకు వదలాలి. వాళ్ళు బాధ్యత లేకుండా బాధ్యత తప్పితే ఏం చేయాలి? ఆ ఫ్యాక్టరీలు మూసేయాలి. లేదంటే మంచిగా చేసి స్వచ్ఛమైన నీరు గాలి బయటకు వస్తే ఓకే, లేదంటే మాత్రం బ్రదర్ ఇక మీరు మీ దారి మీరు చూసుకోండి అని చెప్తాం. ఇది ఖచ్చితంగా చేస్తాము. ఈ పట్టాలు మీకు రావాలి, ఫ్యాక్టరీ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకోనియండి, కానీ మంచిగా చేయాలి. ఉట్టిగా చేస్తే కుదరదు అంతే కదా. కానీ పేదోనికి సంబంధించి కొత్త ఇల్లు రావాలి, మనకు సంబంధించిన పెన్షన్ ఎంత రావాలి? పెద్దలకు 3,000 రావాలి. కేసీఆర్ ఎంత ఇస్తుండు? 2,000 ఇస్తున్నాడు. అన్ని అబద్దాలు చెప్తాడు. దళితులకు 3 ఎకరాలు అన్నాడు. దళిత బంధు అన్నాడు. ఇచ్చిండు ఎవరికన్నా? 3 ఎకరాలు బంగారు తెల అయిపోయిందా? కేసీఆర్ బంగారం కాదు, బంగారం అగుపెట్టినట్టు చేస్తాడు. ఆడ బంగారం ఉండదు, ఏముండదు. సరే ఒక్క నిమిషం వచ్చిందా కొత్త పెన్షన్ వచ్చిందా అని మరి ఇలా కాదు సోయి ఉన్నదా? మన మన పిల్లలకు పెళ్లిలాయే, వాళ్ళకి పిల్లలు ఉంటుంది. వాళ్ళకి రేషన్ లేకుంటే వాళ్ళకి ఎట్లా వస్తుంది? సివిల్ సప్లైస్, మనకు సంబంధించిన బియ్యం ఎట్లా వస్తాయి? వాళ్ళకి సంబంధించిన ఇతర అంశాలు ఎట్లా వస్తాయి? ఇవన్నీ రావాలి కదా. మరి సంక్షేమ పథకాలు రావాలంటే రేషన్ కార్డులో పేరెక్కాలి. మన కొత్త పెన్షన్ రావాలంటే రేషన్ కార్డులు ఉండాలి. ఇవన్నీ ఉండాలి. సరే ఏదేమైనప్పటికీ మనకు అందరం తెలంగాణ ప్రజలు, మన పిల్లలకు ఉద్యోగాలు రాలి, చదువులకు ఉచిత విద్య అది సరిగ్గా చేయాలి, ఆరోగ్యశ్రీ. మనం హాస్పిటల్లో పడితే వైద్యం పూర్తిగా చేస్తలేరు. ఈ వైద్యానికి విద్యకు ఇవన్నీ కూడా కాంగ్రెస్ గ్యారంటీ కార్డు ఉంది. మనకు సంబంధించిన గ్యారంటీ కార్డు మీకు ఇస్తున్నాం. కాంగ్రెస్ సోనియా రాహుల్ గాంధీ గారు చెప్పారు, బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి సంతకం పెట్టినారు. మీకు గ్యాస్ సిలిండర్ 500కే 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది.